హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం కాకపోయినా అశ్రద్ధ చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే ప్రమాదం ఉంది. మన జాగృత మనం తీసుకుంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా నాశనం అయ్యేదాకా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని దయచేసి మర్చిపోకండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇట్లు మీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. నేను శంకరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ హెల్ప్ డెస్క్ వద్ద ప్రమాదశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందిన తాపీ మేస్త్రి గుంజి అంకమ్మరావు కుటుంబానికి వడ్డెల సంఘం సహకారంతో 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసిన గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో విజయభేరి మోగించిన వాసవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలియజేసిన టూ టౌన్ సిఐ కృష్ణయ్య. రొంపిచెర్లలో తెలంగాణ మద్యం 515 బాటిలను చాకచక్యంగా వలపన్ని పట్టుకున్న రొంపిచెర్ల ఎస్ఐ పి హజరత్ అయ్య. నర్సరావుపేట పట్టణంలోని స్థానిక ప్రకాష్ నగర్ 11 వార్డులో సుమారు 4 నెలల క్రితం కోవిడ్ హెల్ప్ డెస్క్ వద్ద ప్రమాదశాత్తు కరెంట్ షాక్తో వడ్డెర కులానికి చెందిన తాపీ మేస్త్రి గుంజి అంకమ్మరావు చనిపోవడం జరిగింది. ఈ ఘటనకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే స్పందించి గోపిరెడ్డి చారిటస్ ద్వారా 1 లక్ష రూపాయలు మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మున్సిపల్ అధికారులకు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్ మధు లైటింగ్ ద్వారా బాధిత కుటుంబానికి 8 లక్షల రూపాయలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు, వడ్డెర సంఘం సంఘీకులు ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు చల్ల హనుమంతరావు, దేవిళ్ళ వీరస్వామి, వేముల పాండు, తన్నీరు చంద్రశేఖర్, రాష్ట్ర సంఘం నాయకులు వల్లెపు కృష్ణారావు, కుంచాల వెంకట్రావు, చల్లా శ్రీనివాసరావు, బండి శివ, వల్లపు శివ, బెందేటి శివరామకృష్ణ, వల్లెపు నాగేశ్వరరావు, వల్లెపు లక్ష్మయ్య తదితర వడ్డెర నాయకులు పాల్గొన్నారు. మా కులకి, కుల బంధువులకి అందరికీ ఒక అభినందనలు తెలుసుకున్నాను. వడ్డెర సంఘీయులకి 16/6 కోవిడ్ టెంట్లో ప్రమాదశాత్తు గుంజి అంకమ్మరావు అనే వ్యక్తి చనిపోయారు. ప్రమాదశాత్తు కరెంట్ ఆయన ఆ ప్రమాదశాత్తు చనిపోతే దానికి ఎమ్మెల్యే గారు స్పందించి, ఎమ్మటే ఎమ్మెల్యే గారు ఏం జరిగింది అనుకుందాం అని అంటే, ఇట్లా మా వాడు చనిపోయాడు సార్, ఇది ఏంటంటే తనకి ఆర్థిక సాయం నేను ఎమ్మటే చేస్తానని తన గోపిరెడ్డి చార్టీ కింద 1 లక్ష రూపాయలు చెప్పు అలాగే శాంక్షన్ చేసి దానికి అలాగే కాంట్రాక్టర్ని కూడా తనని పిలిపించి వాడికి ప్రమాదం చనిపోయిన దానికి ఎమ్మటే ఆర్థిక సాయం చేయాలని అధికారులని కోరారు. దానికి అధికారులు కూడా తన కాంట్రాక్టర్ని పిలిచి వీళ్ళకి చనిపోయిన వాడికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. అట్లా మా కుల పెద్దలు కూడా కలిసి మేమందరం ఒక
గట్టిగా కోరుకుంటున్నాము. ఇవాళ దానికి న్యాయం జరిగిందని మేము అభినందిస్తున్నాం. గత లాక్డౌన్లో అశ్వాపేట పట్టణం 11వ వార్డులో కోవిడ్ టెంట్లో విద్యుత్ జాతంతో ముందు అంకమరావుని వ్యక్తి మరణించాడు. పేద కూలి తాతి కూలిగా పనిచేస్తున్నాడు. ఆ చనిపోయిన వ్యక్తికి కరెంటు షాక్ జరగడం జరిగింది. ఇంట్లో హెల్ప్లెస్లో ఆ వ్యక్తి ఒక పాప బాబు ఉన్నారు. ఏ పూడు కాపుడు తీసుకుని తిన్న వ్యక్తి చనిపోయిన వెంటనే పట్టణ వడ్డీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరం వెళ్ళి మరి స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిపించి హాస్పిటల్లో డెడ్ బాడీని చూసి వారికి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి గోపిడి జరుపుకుంటే తరఫున వారు అక్షపాటు చెప్పిన కూడా జరిగింది. తక్షణమే ఆ కోవిడ్ టెంట్ యొక్క కాంట్రాక్టరు నర్సాపేటలో పాల్వాడి వస్తువుల్లో ఉన్న వ్యక్తిని పిలిపించి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనరు, డిఈ, ఎంఈ గారు, అట్లా మా సంఘ సభ్యులు అందరం కూడా కూర్చొని మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లాలో మాట్లాడడం జరిగింది. వన్నూరు కొంట పార్క్ దగ్గర కోవిడ్ టెంట్లో ప్రమాదం సేతు గుంజి అంకమ్మరావు అనేటువంటి మా వడ్డెర కులస్థుడు షాక్ గురై చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వెంటనే స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సందర్శించి ఆ చనిపోయినటువంటి వ్యక్తికి 100,000 రూపాయలు ఎమ్మటే అక్కడ ఆర్థిక సహాయం ఇచ్చి దానికి సంబంధించినటువంటి అధికారులందరినీ, మున్సిపాలిటీ వాళ్ళందరినీ పిలిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మటే అధికారులందరూ స్పందించి ఆ కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నటువంటి బాలవాది మధు అని అతన్ని పిలిపించి ఆ కుటుంబానికి నష్టపరిహారం కింద ఇవ్వాలని చెప్తే నిన్న 800,000 రూపాయలు అనేది ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఆ 800,000 రూపాయలు నర్సరావుపేటలో ఉన్నటువంటి మన వడ్డెర సంక్షేమ సంఘం అయినటువంటి చల్ల హనుమంతరావు గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి వడ్డెర ప్రముఖులందరూ పాల్గొనడం జరిగింది. కరోనా కాలంలో గత 5 నెలలుగా నర్సరావుపేట కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు విధులు నిర్వహించి బదిలీపై హిందూపురం వెళుతున్న సందర్భంగా స్థానిక టౌన్ హాల్లో పురపాలక సంఘం సిబ్బంది వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈడిఈ, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. సార్ ఏమీ సార్ కొంచెం జరగండి సార్, ఇటు చూడండి. రోజు మార్చి 2020లో జరిగిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలలో వాసవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు విజయ భేరి మోగించారని, బీఎస్సీ, బీకాం అన్ని గ్రూపులలో యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధించారని వాసవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఏవీఎస్ రత్నకుమారి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పీవీవీఎన్ ఎల్ఎన్ జ్యోతి, ప్రిన్సిపల్ రత్నకుమారి, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించినటువంటి డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మొన్న మార్చి 2020లో నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్స్లో స్థానికంగా మా వాసవి డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థినులు అందరూ కూడాను ఆయా గ్రూపులలో యూనివర్సిటీ మరియు టౌన్ ర్యాంకులను సాధించడం జరిగింది. ఇందుకు 6వ సెమిస్టర్ చదువుతున్నటువంటి కోనేట శ్రీలక్ష్మి ఎంపీసీ విభాగంలో 95.64% సాధించగా, కోసనం అలేఖ్య ఎంపీసీఎస్ విభాగంలో 96.75%, పటాన్ జాస్మిన్ ఎంఎస్సీఎస్ విభాగంలో 97.14%, ఇలాగే 6, 4, 2వ సెమిస్టర్లో రిలీజ్ చేసినటువంటి ఈ ఎగ్జామినేషన్లో మా వాసవి డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు
టౌన్ ఫస్ట్ సాధించడమే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో కూడా మంచి ర్యాంకును సాధించినందుకు మా యాజమాన్యమైనటువంటి భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పివివిఎల్ఎన్ జ్యోతి మేడం గారు, మా విద్యార్థిని విద్యార్థులు అందరినీ కూడాను అభినందించడం జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీ అండ్ టౌన్ ర్యాంకును సాధించడానికి కృషి చేసినటువంటి మా అధ్యాపకేతర సిబ్బంది అందరినీ కూడాను నేను అభినందించడం జరిగింది. చివరగా మా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడాను ఈ యూనివర్సిటీలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్తో పాటు వాళ్ళ కెరియర్లో కూడా మంచి మంచి ర్యాంకులను సాధించాలని, వాళ్ళు అత్యున్నతమైనటువంటి స్థాయిలకు ఎదగాలని ప్రిన్సిపల్గా నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీనివాస, మా అమ్మాయి పేరు అనంతృష్ణి. ఈ వాస డిగ్రీ కాలేజీలో ఈ బిఎస్సి ఎంఎస్సిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ ర్యాంక్ వచ్చేసరికి 93.7 వచ్చింది, పర్సంటేజ్ వచ్చింది. ఈ కాలేజ్ యాజమాన్యం కానీ ఈ అధ్యాపకుల బృందానికి కానీ మాకు వేణు సార్ కానీ ప్రిన్సిపల్ మేడం గారు కానీ బాగా సహకరించారు. ఇక్కడ మీరే సరే చదువు విషయం వచ్చేసరికి అంతా బాగానే ఉన్నది. మై నేమ్ ఈస్ ది హీనా కోసర్. ఐఎమ్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్స్. ఐ గాట్ థర్డ్ ర్యాంక్ ఇన్ 6th SEM. అండ్ ఇక్కడ కాలేజ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా బాగా వివరించి చెప్తారు. అండ్ స్టూడెంట్స్ మధ్య కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టైం కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం, స్టూడెంట్స్ డిసిప్లైన్ అనేది కాలేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా అదే చెప్తుంటారు, డిసిప్లైన్ ఎక్కడ ఉంటే అక్కడే చదువు బాగుస్తుందని చెప్పి. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ అసలు ర్యాగింగ్ అనేది ఏమి ఉండదు. అండ్ చాలా వరకు చాలా యూనివర్సిటీ టాపర్స్ కానీ స్టేట్ ర్యాంక్స్ మొత్తం కూడా మా కాలేజ్ నుండే వచ్చాయి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నా పేరు శ్రావణి. నేను సెకండ్ ఇయర్ ఎంఎస్సిఎస్లో 93% తెచ్చుకున్నాను. 600కి 560 తెచ్చుకున్నాను. టౌన్ ఫస్ట్ వచ్చాను. మా పేరెంట్స్ నాకు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ అలాగే దీనికి కారణమైన స్టాఫ్ మెంబర్స్కి, మా కాలేజ్ యాజమాన్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. దీనికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీని కారణమంతా స్టాఫ్ అలాగే మా పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. నా పేరు అనంత లక్ష్మి. నేను మార్చేవారం నుంచి వచ్చాను. వాసవి డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఎంఎస్సిఎస్ గ్రూప్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాసవి డిగ్రీ కాలేజ్లో స్పెషల్ థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ మేడం అండ్ రేణు సార్ అండ్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్. నరసరావుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం 2 టౌన్ సీఏ కృష్ణయ్య గారు దేవి శరన్నవరాత్రుల కార్యక్రమం గురించి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కొత్తమాసు మల్లారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ కొత్తూరి కిషోర్బాబు, సెక్రటరీ మిర్యాల ప్రసాదరావు, కమిటీ మెంబర్ ద్వారకా వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పట్టణ నిరాశ దినోత్సవం సందర్భంగా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు మెప్మా ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల ప్రకారం డాక్టర్ దత్తు గారి ఆధ్వర్యంలో నిరాశ్రయులకు మెడికల్ క్యాంపు నిర్వహించారు మరియు ముక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా సమైక్య నాయకులు కృష్ణకుమారి, ఫాతిమ, శేషమ్మ, సివో రాజశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ నిరాశ్రయాల దినోత్సవం సందర్భంగా స్థానిక వాసవి కాలేజీ ఎదురుగా ఉన్న నిరాశ్రయుల వసతి గృహం నందు రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న వృద్ధులకి మెడికల్ క్యాంపు చేయడం జరిగింది. డాక్టర్ కె వెంకటరావు గారు వచ్చి, గవర్నమెంట్ డాక్టర్ గారు వచ్చేసి ఇక్కడ ముసలి వాళ్ళందరూ కూడా బీపీ కానీ షుగర్ కానీ అవన్నీ కూడా చక్కగా టెస్ట్ చేసి ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చేసి పట్టణ అధ్యక్షురాలు కాశమ్మ గారు, అలాగే 2 టౌన్ మహిళా టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ ఫాతిమా గారు, అలానే మా ఆర్పీలు వీళ్ళందరూ కూడా
భాగంలో పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చక్కగా మొక్కలు నాటడం కానీ ఈ మెడికల్ క్యాంప్ చేసేటప్పుడు డాక్టర్ గారికి మంచిగా సహాయం చేయడం కూడా జరిగింది. గాన గంధర్వుడు అమర గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ నసరావుపేట వారి ఆధ్వర్యంలో స్థానిక భువనచంద్ర టౌన్ హాల్ నందు గొప్ప సంగీత స్వరాంజలి కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు చవడం శ్రీనివాసరావు. వాసు గురుస్వామి డప్పు శ్రీనివాస్ యొక్క భజన గీతాల రచయితమే. ఏకేఏ ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్లో ఆయన వన్ ఆఫ్ ది మెంబర్, నేను సభ్యుణ్ణి. ఈ రోజున బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క సంతాప సభ నరసరావుపేట టౌన్ హాల్లో అంగరంగ వైభవపేతంగా చాలా బాగా జరిగింది. మరొక ఈటీవీ స్వరాభిషేకాన్ని కల్పించే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 500 మంది కళాకారులు కనీసం ఒక 100 గీతాల దాకా బాలసుబ్రహ్మణ్యం గారి గీతాలు పడ్డారు. నా భూతో నా భవిష్యత్తు బాలగాన గంధర్వుడికి అందరూ కలిసి స్వరపుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. జగనన్న విద్యా కానుకలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక పెద్ద చెరువు 25 వార్డులో గల 5th లైన్ శ్రీ జోహార్ మున్సిపల్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు జగనన్న ప్రవేశపెట్టిన విద్యా కానుక కిట్లను తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 25th వార్డు గోపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ చిన్ని వెంకట శ్రీనివాసరావు, చిన్నిబాబు, దాసు, స్కూల్ యాజమాన్యం, వార్డ్ సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుక భాగంలో ఈరోజు నర్సరావుపేటలోని పెద్ద చెరువులో గల 25వ వార్డు జోహార్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో జగనన్న విద్యా కానుక భాగంగా గోపిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పిల్లలందరికీ 120 మంది పిల్లలకు కిట్లు పంచడం జరుగుతుంది. ఈ కిట్లు కూడా చాలా నాణ్యంగా తయారు చేయించి పిల్లలందరికీ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అందిస్తున్నారు. అన్ని ప్రతి ప్రైవేట్ స్కూల్ ఏ ప్రైవేట్ స్కూల్తో పోల్చుకున్నా కానీ మన పిల్లలందరికీ అన్ని బుక్స్ కానీ షూస్ కానీ 2 జతలు బట్టలు, షూస్, తర్వాత బ్యాగు అన్ని పిల్లలందరికీ, తర్వాత బెల్ట్ అన్నీ అందిస్తున్నారు. చాలా బాగుంది. ఇది మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి పథకం చాలా బాగుంది. ప్రపంచ పట్టణ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో గుంటూరు రోడ్డు నందు గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహం నందు మెడికల్ క్యాంపు నిర్వహించి పరీక్షలు చేసి వారికి కావలసినటువంటి మాస్కులు, విటమిన్ టాబ్లెట్లు ఇచ్చి కరోనా గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. ఈ మెడికల్ క్యాంపులో 5వ వార్డు సెక్రటరీ మహాలక్ష్మి, మెప్నా సీఈఓ లక్ష్మి, మెప్మా ఉమర్ సెంటర్ మేనేజర్ కందుల ఎజ్రా, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పట్టణ నిరాశ్రయుల దినోత్సవంగా మా షెల్టర్ అందరూ చేసుకుంటున్నాము, జరుపుకున్న వేడుకలు వరల్డ్ అర్బన్ హోమ్లెస్ డే సెలబ్రేషన్స్ గుంటూరు రోడ్డు నందు కదా మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా వారి సహకారంతో, హ్యాండ్స్ ఆఫ్ కంపెన్సేషన్ వారి సహకారంతో ఈ వేడుకలు ఈ నిరాశ్రయుల మధ్య జరుపుకుంటున్నాము. మన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ గోపిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మరియు
మన పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర గారు మరియు మెప్మా సిబ్బంది సహాయ సహకారంతో ఈ యొక్క వేడుకలు ఘనంగా జరుగుతున్నా దీనిలో భాగంగా మరి ఈ నిరాశ్రులందరికీ కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ నందు నిరాశ్రులందరికీ కూడా ఉచితంగా విటమిన్ టాబ్లెట్స్ మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది మన ఐదో వార్డు హెల్త్ సెక్రటరీ మహాలక్ష్మి గారు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ నిరాశ్రుల క్యాంప్ దినోత్సవ సందర్భంగా నేను ఐదో వార్డు హెల్త్ సెక్రటరీని మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ గృహంలో 25 మంది మెంబర్స్ ఉన్నారు వీళ్ళందరికీ కోవిడ్ గురించి మరియు వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలియజేశాను అందరికీ మెడికల్ టెస్టుల గురించి చేశాను ఎవరైనా ఏందంటే మనం ఎవరో చెప్పారు ఏదో చేయాలి అనే దానికంటే కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతమైన కేర్ తీసుకోవాలని మీ అందరిని సభముఖంగా కోరుకుంటూ మన హెచ్ఆర్ గారికి మరి తదితర సిబ్బందికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన జగనన్న విద్య కానుక పథకంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు 14 వార్డులో 2 గవర్నమెంట్ స్కూల్స్లో సుమారు 100 మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 14 వార్డు ఇన్ఛార్జ్ తలారి నాని పాల్గొన్నారు నరసరావుపేట పట్టణంలో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి డ్రైన్లు నిండి పొర్లిపోరుతున్నాయి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నీళ్లతో నిండిపోయింది కానీ వర్షాన్ని ఆస్వాదించే వారికి మంచి ఆహ్లాదాన్ని పంచింది చూపర్లకు మాత్రం ఆహ్లాదంతో పాటు రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి ఏపీ ఎంసెట్ ఫలితాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా కళాశాల దీన్ కృష్ణ తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎం శ్రీనివాసరావు ప్రిన్సిపల్ షేక్ బాషా సాయినాథ్ బాలకృష్ణ రామ్రెడ్డి పాల్గొన్నారు ఈరోజు ప్రకటించినటువంటి ఏపీ ఎంసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య నరసరావుపేట విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారండి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ కరోనా కారణం వల్ల లాక్డౌన్ బిగిన్ అయిందండి అయినా పిల్లలు ఇంటికాడే ఉండాలి అయితే మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వాళ్ళకు కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారండి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ టీచింగ్ ఇవి పగడ్బందీగా మెయిన్స్ నీట్ అయిపోయిన దాకా తర్వాత ఎంసెట్ కంప్లీట్ అయిపోయిన దాకా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఎక్కడ బ్రేక్ లేకుండా ఆన్లైన్ ఎగ్జాము ఆన్లైన్ రిజల్ట్ అలానే ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి ప్రొవైడ్ చేశారండి ఐ హావ్ సెక్యూర్డ్ ర్యాంక్ ఆఫ్ 251 ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ 2020 ఐ హావ్ స్టడీ ఇన్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ నర్సరావుపేట అండ్ I would like to thank all my staff, teachers and I would like to thank my parents who have always supported me in
at every stage of my life, they have supported me a lot. I would like to thank my teachers. రొంపిచర్ల పోలీసులకు రాబడిన సమాచారం మేరకు రాత్రి సమయంలో వెహికల్ చెక్ చేస్తుండగా అక్రమంగా తెలంగాణ మద్యం ఒక వ్యక్తి దగ్గర 515 బాటిల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మనిషిని అదుపులోకి తీసుకున్నారు. రొంపిచర్ల ఎస్ఐ పి హజరత్ అయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. వెహికల్ చెకింగ్ పెట్టి వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది. ఒక వ్యక్తి ఉత్తలపల్లి చిన్న వ్యక్తి టూ వీలర్ పైన రెండు గోన్ సంచుల్లో మందు బాటిల్ తెలంగాణ మద్యం తరలిస్తూ ఉండగా అతను పట్టుకున్నాం. కేసు రిజిస్టర్ చేసి అతను కోర్టు హాజరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోవిడ్ హెల్ప్ డెస్క్ వద్ద ప్రమాదశాత్తు కరెంట్ షాక్ తో మృతి చెందిన తాపీ మేస్త్రి గుంజి అంకమరావు కుటుంబానికి వడ్డల సంఘం సహకారంతో 8 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసిన గౌరవ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాలలో విజయభేరి మోగించిన వాసవి డిగ్రీ కాలేజ్ విద్యార్థులు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల కార్యక్రమంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలియజేసిన టూ టౌన్ సిఐ కృష్ణయ్య. రొంపిచర్లలో తెలంగాణ మద్యం 515 బాటిళ్లను చాకచక్యంగా వలపన్ని పట్టుకున్న రొంపిచర్ల ఎస్ఐ పి హజరత్ అయ్య. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. తిరిగి రేపు ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే విత్ us. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నరసరావుపేట.